సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ సిఈడిఎం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వారి మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు బావపురి విద్యా సంస్థలు బాపట్ల వారి సంయుక్త ఆధ్వర్యంలో మైనార్టీలకు ముస్లిం క్రిస్టియన్ సిక్కులు బౌద్ధులు జైనులు మరియు పార్టీలకు ప్రత్యేకంగా మరియు పార్సీలకు ప్రత్యేకంగా ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షకు 15/12/2022 నుండి మొదటి బ్యాచ్ ప్రారంభమైందని ఈ సందర్భంగా ఆ శిక్షణ తరగతులకు హాజరవుతున్న అభ్యర్థిని అభ్యర్థులకు 17/12/2022 శ్రీ బావపురి విద్యా సంస్థల యందు ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన స్టడీ మెటీరియల్స్ను ఉచితంగా అకాడమీ డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ ఏబి శ్రీలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని ఆ సంస్థ డైరెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ బావపురి విద్యా సంస్థల అధినేత ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసే వివిధ రకాల పోటీ పరీక్షల నియామక నోటిఫికేషన్లకు తమ సంస్థలు మెరుగైన అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ బావపురి విద్యా సంస్థల యందు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ సిఈడిఎం వారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో మైనారిటీలైనటువంటి ముస్లింలు క్రిస్టియన్లు జైనులు బుద్ధులు పారసీకులు వారి సంబంధించినటువంటి అల్పసంఖ్యాకులుగా పిలవబడే వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ కోన రఘుపతి గారు మొన్న గురువారం నాడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అది మొదటి బ్యాచీగా ఈరోజుతోటి అది పిలువబడుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఉచిత మెటీరియల్ను బాపట్ల ఈ ఇన్స్టిట్యూషన్లో పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ మొదటి బ్యాచ్లో ఇచ్చిన విద్యార్థులతో పాటు ప్రభుత్వం వారు రెండవ బ్యాచ్కి కూడా ఇక్కడ ఉచిత కోచింగ్ను అందించడానికి అవకాశం కల్పించారు. కనుక ఎవరైతే ముస్లిం అభ్యర్థులు క్రిస్టియన్ అభ్యర్థులు బౌద్ధ సిక్కు పారసీక జైన అల్పసంఖ్యాకులుగా పిలువబడే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎల్లుండి 19వ తేదీ దాకా కూడా ఇక్కడ శిక్షణ పొందడానికి పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కనుక కల్పించినటువంటి ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వానికి మరియు సిఈడిఎం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఈ బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మైనార్టీ విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ శిక్షణలో అత్యుత్తమైనటువంటి ఫ్యాకల్టీ చేత మంచి నిపుణులతో తయారు చేయబడే స్టడీ మెటీరియల్ చేత మంచి ఫలితాలను సాధించాలని 1990 నుంచి ఈ విద్యా సంస్థను ఇక్కడ ఆదరిస్తున్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పూర్వ విద్యార్థులైతేనేమి వారి తల్లిదండ్రులైతేనేమి అందరూ కూడా ఈ విద్యా సంస్థ పట్ల ఆదరణ చూపిస్తున్నటువంటి వారందరికీ మరియు ఈ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. 17, 18, 19వ తేదీల్లో పేరు నమోదు చేసుకున్నటువంటి విద్యార్థులకు 19వ తేదీ నుంచి అనగా రేపు ఎల్లుండి సోమవారం నుండి రెండవ బ్యాచ్ ప్రారంభమవుతుందని తెలియజేస్తూ ఈరోజు శనివారము రేపు ఆదివారము సోమవారం సాయంత్రం వరకు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ అల్పసంఖ్యాక మైనార్టీలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ జాబ్కు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉచిత శిక్షణ కోసం శ్రీ బావపురి విద్యా సంస్థల కార్యాలయం నందు గాని 9848791935 అనే సెల్ నంబర్ గాని సంప్రదించి మీ పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ సిఈడిఎం మరియు బాపట్లలోని బావపురి విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రీసెంట్ గా మనకి పోలీస్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ 6511 భర్తీలు ఫిల్ చేయడానికి గాను ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. సో ఈ దరిమిలా ఎవరైతే మైనార్టీ అభ్యర్థులు ఉన్నారో అంటే ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ సిక్కులు కానీ పార్సీలు కానీ జైన్లు కానీ ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క శిక్షణకి అర్హులు. సో ఈ శిక్షణ పొంది వారి యొక్క భవిష్యత్తు అంటే ఒక పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ పొందడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి
ఎవరైతే ఆస్పిరెంట్స్ అంటే ఈ ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటున్నారో వారందరూ భావపురి హెల్ప్ డెస్క్ ఉంది. సో ఆపోజిట్ అన్నపూర్ణ థియేటర్ భావపురి విద్యా సంస్థలోని హెల్ప్ డెస్క్ నందు సంప్రదించి వారు ఆన్లైన్ ద్వారా వాళ్ళ యొక్క అప్లికేషన్ ని ఫిల్ చేసుకొని తర్వాత క్లాసెస్ ని కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. సెకండ్ బ్యాచ్ అనేది రేపు 17th, ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో, సెకండ్ బ్యాచ్ 19th నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు నుంచి 3 డేస్ ఉన్నాయి. ఈ 3 డేస్ లో వారు తమ యొక్క అప్లికేషన్స్ ని సబ్మిట్ చేసి శిక్షణని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.